శ్రోతలకు స్వాగతం ఈరోజు వినబోతున్న కథ బిందు ఆంటీ రచన శారదా అశోకవర్ధన్ గారు కన్న తల్లిని మరపించి మమతలు పంచిన ఓ వనిత కథ పెంచిన ప్రేమకు కన్న తల్లిని మించిన స్థానం ఇచ్చిన ఓ యువతి కథ వెరసి అందరూ ఆలోచించాల్సిన కథ ఒరే మురళి టైం ఎనిమిది అవుతోంది నువ్వు ఇలాగే ఇంకా ముస్తాబవుతూ కూర్చో ఫ్లైట్ వచ్చేస్తుంది తొందరగా తెములు బామ్మ మురళిని తొందర పెడుతుంది గబగబా షూ వేసుకొని క్రాఫ్ట్ను ఒకసారి మళ్ళీ చేసుకొని ఒక్కసారి అద్దంలో చూసుకుని బయలుదేరాడు మురళి ఎంత షోకురా నాయన నవ్వుతూనే అంది బామ్మ కువైట్ నుంచి మా అక్కగారు శ్రీమతి నిఖిల బావగారు శ్రీ 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 మాధవ్ గారు వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్కి నన్ను దేవ్యమొహం వేసుకుని వెళ్ళమంటావా మారుతి కారు తాళాల కోసం ఒక్క క్షణం జేబులన్నీ వెతికి చివరికి ప్యాంటు వెనుక జేబులు తాళాలు తగలగానే తీసి నవ్వుతూ బయలుదేరాడు మురళి అమ్మ ఎయిర్పోర్ట్ టైం గురించి మీరు కంగారు పడుతున్నారు కానీ పెళ్లి చేయడానికి ముహూర్తం దాటిపోతుందని ఆలోచించడం లేదు అరిచాడు పురోహితుడు వచ్చేస్తున్నా అని బామ్మ అంటూనే కూతురు రాగానే కాఫీ అడుగుతుంది దానికి ఫిల్టర్ కాఫీ అంటేనే ఇష్టం ఫ్లైట్లో ఇచ్చే ఆ కాఫీలు దానికి నచ్చవు అంటూ కాఫీ డికాషన్ తయారు చేయడంలో నిమగ్నమైంది కామాక్షమ్మ రూబీ కాళ్ళకి పారాణి పెడతానని చెప్పి వెళ్ళిన విషయం మర్చిపోయి అరగంట దాటినా ఎవ్వరూ పారాణి గురించి కానీ పెళ్లి కూతురి ముస్తాబ్ గురించి కానీ మాట్లాడకపోవడం బాధనిపించింది రూబీకి రూబీ స్నేహితులు యశస్విని భ్రమరా మాత్రం జడల్లడం దిద్దడం వంటి పనులు చేస్తున్నారు అంతలో ఆదరా బాదరాగా పరిగెత్తుకుంటూ వచ్చిన బిందు ఆంటీని చూడగానే రూబీ మొహం చాటంతైంది ఆంటీ ఇంత లేటుగానా రావడం బొంగమూతి పెట్టింది రూబీ ఏం చెయ్యను రూబీ ఒక్క ఆటో కూడా దొరకలేదు గంటసేపటి నుంచి బయట నుంచి ఉన్న తయారై ఇవాళ ఆటోలు స్ట్రైక్ అటగా ఎవరో చెప్పారు అప్పుడిక లాభం లేదని రిక్షా ఎక్కొచ్చాను అంది రూబీ పాదాల వంక చూసి ఇంకా పారణ్ పెట్టలేదా అంటూ గబగబా వెళ్ళి పసుపు కుంకుమ అన్నీ పట్టుకొని కాళ్ళకి పసుపు రాస్తూ బిందు ఆంటీ వచ్చే వరకు ఇవాళ రూబీని పెళ్లి చేస్తున్న హడావిడి కనిపించలేదు నిఖిల మాధవులు కువైట్ నుంచి వచ్చే హడావిడి తప్ప క్షణంలో పారాణి పెట్టేసింది కళ్యాణ కళ మొహంలో ఉట్టిపడుతోందని ముద్దులతో ముంచెత్తి బుగ్గన చుక్క పెట్టింది నుదుటన ఎర్రటి తిలకంతో జ్యోతిలా బొట్టుని తీర్చిదిద్దింది చిలకపచ్చ కంచి చీరకి తోపు కుంకం రంగు అంచు చీర కట్టి డడుంకి ఒడ్డాణం పెడుతూ ఎంత అందంగా ఉన్నావే అంటూ మాటిమాటికి మెల్లగా నుదుటిపైన ముద్దు పెట్టుకుంది ఆమె ఆప్యాయతకి అనురాగానికి రూబీ గుండె కరిగిపోతోంది కళ్ళల్లో నీళ్లు నిండితే కాటుక చెదిరిపోతుందేమోనన్న భయంతో రుమాల్తో కళ్ళు తుడుచుకొని బిందు పాదాలకు నమస్కరించింది బిందు కళ్ళల్లోనూ నీళ్లు నిండాయి రూబీ ఏమిటిది నిన్నటిదాకా అల్లరి చేస్తూ గొడవ గొడవగా తిరిగే నువ్వు ఇవాళ పెద్ద ఆనందాల ఈ నమస్కారాలేమిటి భుజం పట్టుకొని లేవనెత్తి చెంపల్ నిమిరింది బిందు ఆంటీ ఒక్క మాట చెప్పనా బిందు చెప్పమన్నట్టు చూసింది నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టాలని ఉంది అదే భగవంతుని కోరుకుంటాను అంది కళ్లల్లోని నీటి పొలను రుమాలతో తుడుచుకుంటూ బిందు షాక్ తినదానిలా వంక చూసి గుండెలకి హత్తుకుంది యశస్విని నాలుగు కప్పుల్లో కాఫీ పోసి పట్టుకొచ్చి బిందు అంటీకి రూబీకి భ్రమరికి ఇచ్చి తను తీసుకుంది ఇక్కడ ఈ నలుగురి హడావుడే తప్ప మిగిలిన వాళ్ల కళ్ళు చెవులు కూడా గేట్ వైపే ఉన్నాయి ఏ కారు చప్పుడైనా నిఖిల వచ్చిందేమో అంటూ పరిగెడుతున్నారు రూబీ తమ్ముడు బబ్లు అయోమయంగా అటు ఇటు తిరుగుతున్నాడు అక్క పెళ్ళైతే నువ్వు వెళ్ళిపోతావా అప్పుడు నేనొక్కడే ఉంటాను ఇంట్లో బామ్మ తాతగారు వాళ్ళ గొడవలు వాళ్ళవి నాకు బోర్ కొడుతుంది నేను బిందు ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళి ఉండిపోతాను బిందు ఆంటీ మంచి కథలు చెప్తుంది నాకు టింకుకి అన్నాడు జాలిగా పెట్టి వాడి మాటలకి గుండె కరిగిపోయింది బిందుకి రూబీ కూడా ఏడిపోస్తోంది ఒరే బబ్లు నువ్వు కూడా మీ అమ్మ నాన్నతో ఈసారి కువైట్ వెళ్ళిపో అంది భ్రమర కరెక్ట్ అంది యశస్విని వాడి బుగ్గలు ముద్దుగా గిల్లుతూ అక్క అమ్మ ఎలా ఉంటుంది అచ్చు ఫోటోలో లాగేనా అడిగాడు రూబీని ఈసారి బిందు ఆపుకోలేకపోయింది ఎత్తుకొని గట్టిగా గుండెలకి హత్తుకుంది బయట మంగళవాద్యాల జోరు వీళ్ల గుండెల్లో ఆప్యాయతల హోరు బంధువులు ఒక్కొక్కరే దిగుతున్నారు రూబీ వాళ్ల పెద్ద మావయ్య అత్తయ్య అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు కామాక్షమ్మ గారి కళ్ళు మాత్రం గేటు వైపే అంతలో ఫోన్ మోగింది కామాక్షమ్మ పరిగెత్తుకెళ్ళి ఫోన్ తీసింది అబ్బా గంటన్నర లేటా అక్కడే ఉండు మళ్ళీ వచ్చి ఏం వెళ్తావు అదిగాక ఒక్కొక్కసారి ఫ్లైట్ లేట్ అని చెప్పినా ముందే రావచ్చు అంది మురళికి ఫోన్లోనే ఆదేశాలిస్తూ రూబీ కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి అవి చెంపల మీదుగా జారకుండా జాగ్రత్తగా వెంటనే తుడిచేసింది బిందు ఆంటీ యశస్విని భ్రమర రూబీకి వైపు నుంచిని భుజం తట్టారు ఊరడిస్తున్నట్లుగా బబ్లు బిందు ఆంటీ కొంగు పట్టుకుని నుంచున్నాడు టింకు పక్కనే రండమ్మ ముహూర్తం వచ్చేసింది అమ్మాయిని పీటల మీద కూర్చోపెట్టండి అరిచాడు పురోహితుడు కామాక్షమ్మ ఈ లోకంలో లేదు అయిన ఫ్లైట్ని తిట్టుకుంటూ అసలు ఇండియన్ ఎయిర్లైన్స్ నందర్ని నిందించేసింది తన సహజ ధోరణిలో రమణయ్య గారు ఎవరితోనో పొగాకు వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు అయినా ఆయనకి ముహూర్తాలు వాటి మీద నమ్మకం లేదు పెద్దమామయ్య నాగార్జున సినిమాల గురించి మాట్లాడుతున్నాడు అత్తయ్య కీర్తన ఆడబిడ్డ తేబోయే లగేజీ గురించి వస్తువుల గురించి మాట్లాడుతోంది పురోహితుడు మళ్లీ కేక పెట్టాడు దాంతో ఈ లోకంలో పడ్డారు కామాక్షమ్మ కీర్తన రూబీ చెయ్యి పట్టి నడిపించుకు తీసుకొస్తున్న బిందు వెనకాలే వాళ్లు నడిచారు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు వాళ్ల పని వాళ్లు చేసేశారు వింత వింత అనుభూతులతో కొత్త కొత్త ఊహలతో తూలిపోతూ పీటల మీద కూర్చుంది రూబీ యశస్విని భ్రమర ఏవేవో జోకులు చెవిలో చెప్తుంటే చిన్నగా నవ్వుకుంది రూబీ టింకు బబ్లూలు రూబీని కొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు పురోహితుడు తన పని తను చేస్తున్నాడు ఎవరికీ అర్థం కాని శ్లోకాలేవో చదువుతూ అక్క బావగారు వచ్చారు అరిచాడు బబ్లు అందరి కళ్ళు అటు తిరిగాయి నేవీ బ్లూ సూట్లో బంగారంలా నిగనిగా మెరిసే మేనుతో సోగళ్ల సోయగంతో అచ్చం రాకుమార్లా ఉన్నాడు ఇంద్రతేజ అతని వెనకే వాళ్ళ అమ్మగారు అనసూయమ్మ చెల్లెలు మహిజ మామగారు మిగిలిన బంధువులు పూలు పళ్ళు చీరా సారలతో దిగారు అందరూ వారికి స్వాగతం పలకడంలో నిమగ్నులయ్యారు ఇంకా నిఖిలా మాధవులు రాలేదా అడిగింది అనసూయమ్మ ఫ్లైటు గంటన్నర లేటట సమాధానం చెప్పింది కామాక్షమ్మ అయినా నాకు తెలియకడుగుతా నాలుగు రోజులు ముందొస్తే ఏం పోయిందట కూతురు పెళ్ళికి కూడా సెలవు పెట్టక అంత ముహూర్తం సమయానికి దిగాల మరీ విడ్డూరం సాగదీసింది అందరిలోకి పెద్దావిడ పెళ్ళికొడుకు తరపు మనిషి ఆ మాటలు రూబీ మనసుకి గుండు సూదుల్లా తగిలాయి ఒక్కసారి మనసు ఎటో వెళ్ళిపోయింది ఎగిరే పిట్టలా అది తను రెండో క్లాస్ చదువుతున్న రోజులు మొదటిసారిగా తనకి బుద్ధి తెలిసాక అమ్మని చూడడం తను ఆరు నెలల పాపగా ఉన్నప్పుడే అమ్మ నాన్న ఇద్దరు తనని బామ్మ దగ్గర వదిలిపెట్టి కువైట్ వెళ్ళిపోయారు ఇద్దరు డాక్టర్లే కావడం నాలుగు చేతుల సంపాదనే ఆ వెళ్ళడం వెళ్ళడం ఏడాది బబ్లూని పట్టుకొని ఇండియాలో బామ్మ దగ్గర వదిలి వెళ్ళడానికి ఇండియాకు వచ్చారు ఆ రోజు తన పుట్టినరోజు ఫ్రెండ్స్ అందరినీ పిలిచి కేక్ కట్ చేస్తున్నానని ఆహ్వానించింది సాయంత్రం ఐదింటికి అయితే ఆ రోజే నిఖిల మాధవులు వెళ్ళిపోవలసిన రోజు సెలవు ఎక్స్టెండ్ చేయడానికి వీల్లేదట ఫ్లైట్ ఐదు గంటలకే అందుకే మూడింటికే కేక్ కట్ చేయమన్నారు ఫ్రెండ్స్ రాందే కట్ చేయనంది తను తన మొండితనానికి బామ్మ ఎంతో తిట్టింది చివరికి రెండు తగిలించింది దాంతో తను ఏడుపు లంకించుకుంది అంతే కేక్ సంగతి అందరూ మర్చిపోయారు నాలుగింటికల్లా ఎయిర్పోర్ట్కి బయలుదేరారు తను ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఇలాగే ఫ్లైటు గంటన్నర లేటు తన మనసంతా ఫ్రెండ్స్ మీదే వాళ్ళొచ్చి వెళ్ళిపోయారేమోనన్న బెంగ ఒక పక్క అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారన్న బాధ మరోపక్క ఊపిరాడని ఉక్కిరి బిక్కిరి ఆలోచనలతో సతమతమైపోయింది తనకి ఊహ తెలిసాక అమ్మని చూడడం అదే మొదటిసారి అమ్మ వెళ్ళిపోతూ ఉంటే ఎందుకో ఏడుపు పొంగుకొచ్చింది అమ్మ నేను వస్తా ఏడ్చింది నువ్వు బామ్మ దగ్గరే ఉండాలి బాగా చదువుకోవాలి నీకు బోలెడ్ ఫ్రాకులు బొమ్మలు అన్నీ తెస్తాను సరేనా నచ్చి చెప్పింది అమ్మ అంతలోనే ఫ్లైట్ డిపార్చర్ అనౌన్స్ చేశారు అమ్మ తనని అమ్మమ్మకి చేసి వెళ్ళిపోయింది ఒక్కసారిగా ఏదో నీరసం బాధ అందరూ ఇల్లు చేరుకున్నారు కేకు ఎదురుగా వెక్కిరిస్తున్నట్లు కనిపించింది ఫ్రెండ్స్ అంతా వచ్చి వెళ్ళిపోయారు ఆ రోజు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా పండుకుంది తను అంతే ఆ తరువాత ఎన్నో పుట్టినరోజులు దొరిలిపోయాయి అమ్మ లేకుండానే చదువులో ఫస్ట్ వచ్చిన ఆటల్లో గెలిచినా నాటకాలు వేసినా ఎవ్వరూ వాళ్ళు లేరు టీచర్లు ఫ్రెండ్సు తప్ప బిందు ఆంటీ వాళ్ళు ఒకప్పుడు బామ్మగారింట్లో అవుట్హౌస్లో వాళ్ళు అస్తమానం ఎత్తుకొని ముద్దు పెట్టుకునేది తనకి బబ్లూకి టింకుతో పాటే చాక్లెట్ ఇచ్చేది టిఫిన్ పెట్టేది కథలు చెప్పేది తను వేసే నాటకాలకి స్కూల్ డేకి రమ్మని పిలిస్తే బామ్మకు పనుందని వచ్చేది కాదు తాతయ్యకి ఇంట్రెస్ట్ లేదు కానీ బిందు ఆంటీ తప్పకుండా వచ్చేది తనని ఎంతో మెచ్చుకునేది గంటల తరబడి బిందు ఆంటీతో మాట్లాడుతూ గడిపేది తను ఎంత తీయటి అనుభూతి ఒక్కసారిగా కారు హారం జోరుగా మోగేసరికి ఈ లోకంలోకి వచ్చిపడింది రూబీ అందరూ అటు పరిగెత్తారు కారు పోర్టికోలు ఆగింది వంకాయ రంగు చీరకి పచ్చి పసుపు రంగు అంచు కట్టిన పట్టు చీర మెడలో రవ్వల నెక్లెస్ చేతికి రవ్వల గాజులు రవ్వల దుద్దులు బాబ్డ్ హెయిరు ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ అధునాతనంగా అందంగా కనిపించింది అమ్మ రూబీ కళ్ళకి సూటు బూటు గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు నాన్నగారు కూడా అమ్మకి తగ్గట్టుగానే ఉన్నారనిపించింది బబ్లు కూడా ఇద్దరిని కొత్తగా చూస్తున్నాడు అందరూ వాళ్ళని చుట్టేశారు నాగార్జున మురళి సామాన్లు లోపల పెడుతున్నారు కీర్తన సామాన్లని నిఖిలిని మార్చి మార్చి చూస్తోంది అందర్నీ దాటి నిఖిల రూబీ దగ్గరకొచ్చి కౌగిలించుకుంది బిందు వాళ్ళందరికీ దారిస్తూ వెనక్కి జరిగింది నిఖిల హ్యాండ్ బ్యాగ్లో నుంచి కెంపుల నెక్లెస్ కెంపుల దుద్దులు కెంపుల గాజులు బయటికి తీసింది ఒక్కొక్కటే వేసింది రూబీకి అందరూ వాటికేసి చూసి పరీక్షించడం చర్చించడం మొదలుపెట్టారు పురోహితుడు అది గ్రహించి ఏవో రెండు మంత్రాలు చదివి అయిందనిపించాడు వెంటనే అయిన వాళ్ళందరూ కానుకలు సమర్పించడం మొదలెట్టారు చీరలు నగలు వాళ్ళ హోదాను చాటుతూ మెల్లగా వెళ్ళి బిందు కాగితం చుట్టి ఉన్న ఓ పెయింటింగ్ని అందించింది రూబీకి రూబీ వెంటనే కాగితం విప్పి చూసింది ఏ బహుమతిని పట్టించుకొని రూబీ దీన్ని అంత తొందరగా విప్పి చూడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది రూబీ ఆ బొమ్మని తనివి తీరా చూస్తోంది ఏమిటా అది అని అందరూ చూశారు తల్లి పొత్తిళ్లలో ఒద్దికగా కూర్చొని కబుర్లు చెప్తున్న పాప తల్లి బిడ్డ ఎంతో ముద్దుగా ఉన్నారు ఎంత బాగా వేశారో ఎవరో ఆ చిత్రకారుడు అన్నారు ఎవరో బిందు ఆంటీయే గట్టిగా చెప్పింది రూబీ అందరూ ఆమె కేసి చూడటంతో ఆనందంతో ఆమె మొహం ఎర్రబారింది అందరికీ నమస్కారాలు చెయ్యమ్మా ముందుగా మీ అమ్మగారికి నాన్నగారికి తరువాత బామ్మకి తాతగారికి మామయ్యలకి అంటుండగానే రూబీ వెళ్ళి బిందు ఆంటీకి పాదాభివందనం చేసింది అందరికీ ఆశ్చర్యం నిఖిలకి కామాక్షమ్మకి కోపం ఒక్కసారే పెళ్ళుబికాయి ఏమిటి ఆ పని కన్నతల్లికి నమస్కరించకుండా ఎవళ్ళకో ఏమిటా నమస్కారాలు గట్టిగానే అంది కామాక్షమ్మ ఎవళ్లకో కాదు బామ్మ నన్ను అర్థం చేసుకుని ఆదరించిన అమ్మ ఆమె అంది ఉక్రోషంతో రూబి కన్న తల్లి కంటే ఎక్కువ కామాక్షమ్మ అహం దెబ్బతింది నలుగురిలో నిక్కిలకి ఏం చెప్పాలో తెలియలేదు ఆ ఎక్కువే నా మనసు తెలిసి మమతలు పంచిన మల్లెల మనసు బిందు ఆంటిది అమ్మ నేడ్చిన రోజున ఊరుకోమ్మ అని ఊరడించిన అభిమానపు గుండె ఆమెది నా మాట నా ఆట చూసి మురిసి నన్ను ప్రోత్సహించిన చల్లని మనసు ఆమెది ఆమెకి కాక కేవలం కన్నంత మాత్రాన ఆమె నాకు తెలియక నేనేమిటో ఆమెకి తెలియక కేవలం నగలు నాణ్యాలు ఇవ్వడం తప్ప మనసివ్వని ఆమెకి ముందు నమస్కరించడం న్యాయమా ఆవేశంతో తను పెళ్లి కూతురని అందరూ ఉన్నారని కూడా మర్చిపోయి తన మనసులోని మాటల్ని చెప్పేసింది రూబీ ఆమె ఆమె మెడలోని కెంపుల హారం బిందు గీసిన తల్లి బిడ్డల చిత్రం ముందు వెలవెలబోయింది మబ్బులు కమ్మిన చంద్రుడిలా అందరూ కొయ్యబారినట్టయిపోయారు రూబీ కళ్ళనీళ్ళు చెంపల మీద చారులు కట్టాయి వెంటనే ఇంద్రచే ఇంద్రతేజ లేచొచ్చి జేబు రుమాలతో రూబీ కళ్ళు తుడిచి బిందు ఆంటీకి పాదాభివందనం చేశాడు ఈ సంఘటనతో అందరూ మూగవారిలా రూబీని ఇంద్రతేజని చూస్తూ ఉండిపోయారు పురోహితుడి సైగతో అక్షింతల వర్షం కురిసింది దంపతులు ఇందతేజబీల పైన సమాప్తం బిందు ఆంటి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం